ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ సెమిన్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత ఐయుఐ మరియు ఐవిఎఫ్ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ నడిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, మీ బంధుమిత్రులు ఉండాలి, నేను ఉండాలి, నా కుటుంబ సభ్యులు ఉండాలి, నా బంధుమిత్రులు ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా నిర్భయంగా ధైర్యంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భారతీయ జనతా పార్టీ తెగతెంపులు. ఇది కొద్ది రోజుల్లో రాబోతున్న వార్త. మీకు అందరికీ విశ్వసనీయ సమాచారం మేరకు ఢిల్లీలో నాకున్నటువంటి పరిచయాల మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అట. పవన్ కళ్యాణ్ మాటల మీదే నిలకడలేనట్లు, పొత్తుల మీద కూడా నిలకడలేదు ఆయనకి. తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నానని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఎలా ఉంటుంది? అది అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ, అక్రమాల పార్టీ, అరాచకాల పార్టీ, అరెస్టుల పార్టీ. మరి అటువంటి పార్టీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ తోటి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే పార్టీకి ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని ప్రధాని నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి, నడ్డా గారి, యోగి ఆదిత్యనాథ్ గారి, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వ వ్యక్తిగత పరు ప్రతిష్టలకు కూడా భంగం వాటిల్లుతుందనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులు కొందరు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి దించేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి, నితిన్ గడ్కరీ గారికి, కేంద్ర మంత్రులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మాట తప్పను మడం తిప్పను అనేటువంటి వాగ్దానం మీద, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద, రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనే విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉంది, విశ్వాసం ఉంది. సో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిపోయినాయి, రేపు 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. మిజోరాం ఎన్నికల ఫలితం మాత్రం 4 తారీఖు నాడు వస్తుంది, ఎందుకంటే అది కొండ ప్రాంతము. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు కానీ, ఈవీఎంలు కానీ రావాలంటే చాలా టైం పడుతుంది, కనుకే వాళ్ళు ఒక రోజు పోస్ట్ ఫోన్ చేశారు. 4 తారీఖు కౌంటింగ్ మొదలైతే కూడా 5 తారీఖు వరకు కూడా రావచ్చు. సో 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేస్తాయి. ఆ ఫలితాలను బట్టి అందులో ముఖ్యంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన పార్టీ జనసేన పార్టీ 8 శాసనసభ స్థానాల్లో పోటీ చేసింది. జనసేన పార్టీ పోటీ చేసిన స్థానాల్లో వచ్చిన ఓట్ల పరిస్థితిని పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తే ఆ పార్టీ వారికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకుని, పవన్ బాబు రామ్ రామ్, పవన్ కళ్యాణ్ రామ్ రామ్, జై శ్రీరామ్, నీ బలం మాకొద్దు, మాకు మా భారతీయ జనతా పార్టీకి పరువు పోవద్దు, భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో అచంచల విశ్వాసం ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు బయట ఉండే ఇస్తున్నారు, ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా కూడా లోక్సభ రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వడానికి కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, అన్ని విషయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఆయన అటువంటి వ్యక్తిని, ఒక నమ్మదగ్గ వ్యక్తిని వదులుకుని ఒక నమ్మలేని వ్యక్తిని, ఒక వ్యక్తి కూడా కాదు ఇద్దరు, చంద్రబాబు నాయుడిని నమ్మలేరు, పవన్ కళ్యాణ్ని నమ్మలేరు, ఇద్దరు మాట మాడితే నిలబడరు, మాట తప్పుతారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు తెలిపాడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీకి ఎంత కోపం వస్తుందో అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో బహిరంగంగా కాకపోయినా కార్యకర్తలందరికీ సెలవు ఇచ్చారని చెప్పి కాసాని జ్ఞానేశ్వర్ గారే ప్రకటించారు. సో మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా కాకుండా అంతర్గతంగా మద్దతు ప్రకటించిన చంద్రబాబు నాయుడు తోటి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ఎవరైనా అనుకుంటారా? అటువంటి చంద్రబాబు నాయుడు తోటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని నమ్మే పరిస్థితి ఎలా వస్తుంది? వైసీపీకి భావజాలం లేదు, పవన్ కళ్యాణ్ గారు అంటారు. అసలు భావజాలం అంటే ఏంటినైనా పవన్ కళ్యాణ్, ఓసారి చెగువీరా అంటావు, చెగువీరా భావజాలంతో నడుస్తున్నా అంటావు, ఓసారి అంబేద్కర్ గారి భావజాలంతో నడుస్తున్నా అంటావు, ఒకసారి
పెరియారు భావజాలంతో నడుస్తున్నా అంటావు. ఓసారి నువ్వు ఎవరి భావజాలంతో నడవట్లా, చంద్రబాబు నాయుడు గారి భావజాలంతో నడుస్తున్నావు. పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు గారి భావజాలంతో నడుస్తున్నావు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై నోరు జారితే సహించను, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం ఈ పొత్తు నిర్ణయం. పవన్ కళ్యాణ్, జగన్ దోపిడీకి వ్యతిరేకంగా యుద్ధం. సీఎం జగన్ మాట్లాడితే చాలు, కురుక్షేత్రం అంటారు. ఆయన ఏదో తనకు తనను కర్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజులా ఊహించుకుంటూ ఉంటారు. జగన్ లక్ష కోట్లు దోచేసిన దోపిడీదారుడు. ఆయన దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమే ఇది అని పవన్ చెప్పారు. పదేళ్ల పాటు జగన్ రాజకీయాల వైపు చూడకుండా జనసేన ప్రయత్నిస్తుందన్నారు. అమ్మమ్మమ్మమ్మ, 14 ఏళ్ళు అయితే పార్టీ పెట్టి ఇప్పటిదాకా నీ అంతటి నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు, కానీ జగన్ని పార్టీని 10 ఏళ్ళు దూరం పెడతావా? జగన్ ఇంకో 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు పవన్ కళ్యాణ్. అది రాసి పెట్టుకో. నీ రాజకీయ భవిష్యత్తు తెలంగాణ ఎన్నికలతో ముడిపడి ఉన్నది. నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తావో, జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చూసుకో. ముందు ఆ లెక్కలు చూసుకో. ఒకసారి ఎన్డీఏలో నుంచి నిన్ను తన్ని తరిమేస్తే భారతీయ జనతా పార్టీ, అప్పుడు నీకు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ చుక్కలు చూపిస్తారు. అర్థమైందా? అప్పుడు నీ ప్యాకేజీలన్నీ కూడా బయటకు వస్తాయి. ఏంటి నీ ప్యాకేజీలన్నీ కూడా బయటకు వస్తాయి, అది గుర్తుంచుకో. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల అవినీతి, లక్ష కోట్ల అవినీతి అంటావు. సిబిఐ మాజీ డైరెక్టర్గా చేశారు జేడీ లక్ష్మీనారాయణ గారు, ఆయనే చెప్పారు 13,000 కోట్ల మొత్తం అంతా కూడా. అది కూడా నిర్ధారించలేదు, ఇంకా విచారణ జరుగుతూనే ఉన్నది. నువ్వేమో లక్ష కోట్లు అంటావు. లక్ష కోట్లు నా ఆస్తి అని చెప్పిన చంద్రబాబు నాయుడుతో తిరుగుతున్నావు నువ్వు. లక్ష కోట్లు నా ఆస్తి, ఓటుకు 5,000 పెట్టి కొనగలనని చెప్పి బహిరంగ సభలో చెప్పినటువంటి వ్యక్తితో తిరుగుతున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పాల నా ఆస్తి లక్ష కోట్లని? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా 2 ఎకరాల పొలం ఉన్న ఇంట్లో పుట్ల. జగన్మోహన్ రెడ్డి గారు వెండి చెంచా నోట్లో పెట్టుకునే పుట్టారు. ఆ రోజుల్లోనే లక్షల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి, ఆ రోజుల్లోనే ఇంపాలా కారు మెయింటైన్ చేసిన రాజారెడ్డి గారి మనవుడుగా పుట్టాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి. సమావేశంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కరదీపుకు చూపుతూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్. ఆఖరికి బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, కరదీపిక పాంప్లెట్ చూపిస్తూ మాట్లాడుతున్నారు. మీరు మీ పార్టీకి సిద్ధాంతం లేదు. సిద్ధాంతం లేని రాజకీయ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకు? తెలుగు ప్రజలకు ఎందుకు పవన్ కళ్యాణ్? జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా, చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేదే లేదు. అలాంటి వారిని వైకాపా కొవ్వొట్లుగా భావిస్తాం, గట్టి చర్యలు తీసుకుంటాం. ఈ నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వైకాపాలోకి వెళ్ళిపోవచ్చు అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరాఖండిగా చెప్పారు. కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో పవన్ కళ్యాణ్కో తూట్లు పొడిచినట్లు కాదు. ఏ ప్రజల కోసం నిలబడాలనుకుంటున్నామో దానికి తూట్లు పొడుస్తున్నట్లు. అందుకే అలాంటి చర్యలను సహించునని తేల్చి చెప్పేశారు. నా నిర్ణయాలని సందేహించేవారు, నా నిర్ణయాలతో ఏకీభవించని వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోండి. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా సీరియస్గా తీసుకుంటాను అని తేల్చి చెప్పారు. ప్రశ్నిస్తానన్న నువ్వు, నిన్నెవరో ప్రశ్నించకూడదా పవన్ కళ్యాణ్? అది ప్రజాస్వామ్యం అనరో, నియంతృత్వం అంటారు దాన్ని. మన పొత్తుతో ఏర్పడే ప్రభుత్వంలో జనసేన ప్రజల డిమాండ్లు నెరవేర్చగలదన్నారు. అబ్బా, ఇదో పెద్ద కలగంటున్నారండి ఈయన. సో పవన్ కళ్యాణ్ గారు, కొంచెం సరదాగా మాట్లాడండి కార్యకర్తలతోటి. మీరు సినిమాల్లో నటించారు, అలాగే కార్యకర్తలతో కూడా చక్కగా నటించకుండా న్యాచురల్గా మాట్లాడండి వాళ్ళతోటి. జన సైనికులతోటి, వీర మహిళలతోటి ఊడిగని చేయించకండి. మొక్కబోని ధైర్యంతో ఒంటరిగా పోటీ చేయండి. మీ బలమేంటో మీరే తెలుసుకోండి. ఓకే, జై హింద్.